Hello friends, quotation anadi ela rayali, ade vidhanga background lo image anavi ekkada nunchi download cheyali, telugu text anadi ela type cheyali ani chaala mandi adugutunnaru, ade vidhanga mana subscriber lo okali quotation anadi ela rayalo oka video cheyamani chepparu, so vaalla gurinchi video chestunnanu friends, so ee video nachithe dayachesi oka like cheyandi friends, ade vidhanga mana channel ni first time chustunna vallaithe kachithanga subscribe button click cheyandi, ade vidhanga all notification bell ni kachithanga tap cheyandi friends. వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనకు దీనికోసం ముందుగా మీకు తెలుగులో టైప్ చేయాలని అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా కొన్ని ఫోన్స్లో అయితే తెలుగు టైపింగ్ ఉంటుంది ఫ్రెండ్. ఒకవేళ మీకు లేకపోతే మాత్రం ఇట్లా ప్లేస్టోర్లో గూగుల్ ఇండిక్ కీబోర్డ్ అని ఉంటుంది ఫ్రెండ్స్. సో దాన్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు సెల్తో పాటు లేకపోతే ఈ యొక్క యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేనైతే కింద డిస్క్రిప్షన్ అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి నాకు అప్డేట్ అని అడుగుతుంది. సో మీరైతే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందైతే మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను ఎలా టైప్ చేయాలి ఏంటిది అనేసి. సో ఇక్కడ నేను మీరు వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్ కానీ దేంట్లో అయినా టైప్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ తెలుగులో నేను ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఏ అదేవిధంగా ఒకటి మామూలు తెలుగు లెటర్ అదేవిధంగా ఇంగ్లీష్ లెటర్ కనిపిస్తుంది కదా. సో తెలుగు లెటర్ మీద మీకు హోల్డ్ చేసుకుని పట్టుకుంటే ఇంగ్లీష్లో మనం రాయడం రాస్తే తెలుగులో పడుతూ ఉంటుంది. ఒకవేళ మీకు అలా కాకుండా తెలుగులో కూడా టైప్ చేయొచ్చు ఫ్రెండ్. ఓన్లీ తెలుగులో లెటర్స్ కూడా టైప్ చేయొచ్చు. అక్కడ హోల్డ్ చేసుకుని పట్టుకున్నాను అనుకో తెలుగు లెటర్ మీద, మీకు ఇంగ్లీష్లో రాయడం రాసినేమో తెలుగులో పడుతూ ఉంటుంది. అలా కాకుండా మీరు తెలుగులోనే రాయాలనుకుంటే పక్కన ఇంకొక ఆప్షన్ ఉంటుంది తెలుగు అని. సో మీరు అలా తెలుగులో కూడా రాసుకోవచ్చు. సో అదైతే ఆ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇచ్చేసుకున్నాక ఓన్లీ తెలుగు వాళ్ళకే కాదు హిందీ మనం తెలుగు సెలెక్ట్ చేసుకోవాలి. యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాతకి తెలుగును సెలెక్ట్ చేసుకుంటే తెలుగు లాంగ్వేజ్ సెట్ అవుతుంది. ఒకవేళ ఇంగ్లీషు మలయాళం అవి కూడా ఇచ్చేసుకోవచ్చు. సో మనకు బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ని ఎలా డౌన్లోడ్ చేయాలంటే దీనికోసం పింట్రెస్ట్ యాప్ అనే ఒకటి యాప్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ యాప్లో మీరు పైన సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి ఇమేజ్ కావాలి. అంటే బ్యాక్గ్రౌండ్గా మీరు ఒకవేళ లవ్ ఫెయిల్యూర్ పెట్టాలనుకుంటే కొటేషన్స్ లవ్ ఫెయిల్యూర్ బ్యాక్గ్రౌండ్ పెడితే బాగుంటూ ఉంటుంది. ఒకవేళ ఎలోని అయితే ఎలోని, అదేవిధంగా హ్యాపీ అయితే హ్యాపీ, బర్త్డే అయితే బర్త్డేవి, ఇంకా మీరు కపుల్స్ అయితే కపుల్స్. సో మీరు అక్కడ ఫీలింగ్ ఎలాన్ హెచ్డి ఇమేజ్ అంటే మీకు దేనికి సంబంధించిన వీడియో కొటేషన్ అనేది పెడుతున్నారో సో అక్కడ పైన సెట్ చేయండి. నేను మామూలుగా ఫీలింగ్ ఎలాన్ అని అనుకోండి. సో ఆ టైప్లో వస్తూ ఉంటాయి. ఒకవేళ బాయ్ అనుకోదు గర్ల్ కావాలనుకోండి ఫీలింగ్ ఎలాన్ గర్ల్ ఇమేజ్ అనుకుంటారనుకోండి గర్ల్ ఇమేజ్ వస్తూ ఉంటాయి. ఒకవేళ బాయ్ అయితే బాయ్ వస్తూ ఉంటాయి. సో మీరు మీకు ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి దానికి రిలేటెడ్లో ఇంకా చాలా వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ యాప్ అనేది ఇమేజ్లో హెచ్డిగా వస్తూ ఉంటాయి, అది కూడా రిలేటెడ్లో వస్తూ ఉంటాయి ఫ్రెండ్. మీరు ఏదైతే సెర్చ్ చేస్తున్నారో దానికి సంబంధించిన రిలేటెడ్ ఇమేజ్ అనేవి దీంట్లో వస్తూ ఉంటాయి పింట్రెస్ట్లో. అదేంటిది గూగుల్లో కూడా చేసుకోవచ్చు అనుకుంటారు. గూగుల్లో అయితే మేమో మీకు కొంచెం రిలేటెడ్ ఎక్కువ రావు, అది కూడా మళ్ళీ సెర్చ్ చేసి కూడా కొద్దిగా కష్టం ఫ్రెండ్స్ గూగుల్లో అయితే. సో దీంట్లో అయితే ఈజీగా హెచ్డి పిక్స్ వస్తూ ఉంటాయి ఈజీగా. అదేవిధంగా వాటర్ మార్క్స్ అనేవి వితౌట్ వాటర్ మార్క్స్తో వస్తూ ఉంటాయి. అదే గూగుల్లో అయితే మాత్రం వాటర్ మార్క్స్ అనేవి ఉంటూ ఉంటాయి దాంట్లో. ఇక్కడ మీరు చూడండి, డౌన్లోడ్ చేయాలనుకుంటే పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, మీరు ఫోటోని క్లిక్ చేసుకొని పైన 3 డాట్స్ ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్ టాప్లో, అది క్లిక్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అనే సింబల్ అనేది అడుగుతూ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. అదే మీరు గూగుల్లో అయితే కనుక మీకు వాటర్ మార్క్ అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. సో దీంట్లో అయితే మీకు వాటర్ మార్క్స్ అనేవి ఉండదు. సో అంత ఈజీగా ఒకవేళ మీకు లవ్ సింబల్ కావాలనుకోండి లవ్ హెచ్డి ఇమేజ్ అనుకుంటుంది, లవ్ ఫెయిల్యూర్ అనుకోండి లవ్ ఫెయిల్యూర్ హెచ్డి ఇమేజ్ అనుకుంటుంది. మీకు ఏ ఇమేజ్ కావాలైతే సో ఆ ఇమేజ్ని అక్కడ ఎంటర్ చేసి సెర్చ్ చేయండి, దానికి సంబంధించి రిలేటెడ్ వస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి చాలా కొటేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. మీకు కావాలనుకుంటే ఏమన్నా తెలుగు కోట్స్ అనేవి కూడా సెట్ చేసుకొని ఇక్కడ మీకు మంచిగా అనిపించినా మీరు మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు, ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు లవ్ ఫెయిల్యూర్ కాబట్టి మీకు ఏదైనా ఒక ఇమేజ్ మీద స్టాప్ చేయండి. ఒకవేళ ఆ ఇమేజ్ని క్లిక్ చేస్తే దానికి రిలేటెడ్గా ఉన్న మనకు ఏదైతే చేసాము లవ్ ఫెయిల్యూర్ చేసాం చూడండి, ఇవన్నీ కూడా దానికి రిలేటెడ్గా ఇమేజ్ వస్తూ ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో. సో మీకు నచ్చిన ఇమేజ్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఇట్లా, అది కూడా వాటర్ మార్క్స్ లేకుండా హెచ్డి పిక్స్గా ఈజీగా డౌన్లోడ్ చేసుకునే విధంగా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇన్ని చాలా ఇమేజ్ ఉంటూ ఉంటాయి. మీరు ఒకసారి నేను యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, లేదా మీరు గూగుల్లో పింట్రెస్ట్ అనే యాప్ని టైప్ చేసినా కానీ ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్. మీకు నచ్చింది ఇచ్చేసుకోండి. లవ్ సింబల్స్ కావాలనుకున్నా కానీ లవ్ సింబల్స్, ఇమోజీస్ మీకు ఎవ్వి కావాలనుకున్నా కానీ అన్ని టైప్ ఆఫ్ పిఎన్జీస్ ఇమేజ్ కూడా ఉంటూ ఉంటాయి. మీకు కావాలనుకుంటే పిఎన్జీ ఇమేజ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇందు నుంచి. చూడండి లవ్ సింబల్ అన్నాను. సో లవ్ సింబల్ అంటే మనకు చాలా టైప్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి. సో అక్కడ ఎగ్జాక్ట్గా మన దానికి మ్యాచ్ అవ్వట్లేదు అంతే అక్కడ.
సో మనకు లవ్ ఇమేజ్ అని కొడితే రాలేదంటే అక్కడ దాంట్లో లవ్ ఇమేజ్ లివ్వని కాదు, మనం ట్యాగ్ అనేది కరెక్ట్గా ఇవ్వలేదు అనేసి. సో ఇక్కడ చూడండి లవ్ హార్ట్ సింబల్స్ అని ఇద్దాం. సో ఇది చూడండి చాలా టైప్స్ ఆఫ్ వస్తూ ఉంటాయి. సో ఆ విధంగా రావట్లేదు అనుకుంటే మనం ఖచ్చితంగా అందులో ఇమేజ్ లివ్వు అని కాదు, ఖచ్చితంగా మనం ఎంటర్ చేసిన సెర్చ్ ఆప్షన్ అనేది తప్పుగా ఇచ్చామనేసి. ఖచ్చితంగా దీంట్లో ప్రతి ఒక్క ఇమేజ్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో మీరు తప్పుగా ఏం రావట్లేదు అనేసి అయితే అనకండి కామెంట్స్లో. సో ఖచ్చితంగా అయితే ఇమేజ్ వస్తూ ఉంటే మీకు ఏది కావాలో అది సెట్ చేసుకోండి. సో మనం ఇప్పుడు కొటేషన్ అనేది ఎలా రాయాలనేది. సో మీరు ఏదైతే కొటేషన్ రాయాలనుకున్నారో ఆ కొటేషన్ని ముందుగా నోట్ ప్యాడ్లో అనేది ఒక టైప్ చేసుకోండి, తెలుగులో నోట్ ప్యాడ్లో టైప్ చేసుకొని సేవ్ చేసుకుని ఉంచేసుకోండి. ఇక్కడ చూడండి మనకు గూగుల్ ఇండియా కీవర్డ్ ఉంది కదా, సో దాంట్లో అక్కడ మనం కే మీద క్లిక్ చేసాను అనుకో, కా మీద. సో అక్కడ తెలుగులో రాయొచ్చు, హాయ్ అని రాస్తే అక్కడ హాయ్ అని పడుతూ ఉంటుంది. ఒకవేళ మీరు తెలుగులోనే టైప్ చేయాలనుకుంటే దాన్ని హోల్డ్ చేసుకుని పట్టుకున్నారనుకోండి, మనకు అక్కడ ఆప్షన్స్ అనేవి అడుగుతూ ఉంటుంది అక్కడ. సో ఇదంతా కూడా కాపీ చేసుకోండి పైన, మనకు అదంతా కూడా కాపీ చేసుకోండి. క్లిప్ బోర్డ్ మొత్తం కూడా మీరు టోటల్గా మీరు ఏదైతే కొటేషన్ రాయాలనుకున్నారో ఆ కొటేషన్ మొత్తాన్ని కూడా టైప్ చేసుకొని దాన్ని మొత్తాన్ని కూడా కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాతకి మీకు పిక్సార్ట్ అప్లికేషన్ ఉన్నా కానీ పిక్సెల్ ల్యాబ్ ఉన్నా కానీ పర్లేదు ఫ్రెండ్, పిక్సార్ట్లో అయినా రాసుకోవచ్చు, పిక్సెల్ ల్యాబ్లో. పిక్సెల్ ల్యాబ్లో పైన ప్లస్ సింబల్ ఉంటుంది ఫ్రెండ్స్, సో దాన్ని క్లిక్ చేసుకొని ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీరు బ్యాక్గ్రౌండ్గా ఏ ఫోటో అయితే పెడతారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇందా మనం పిన్స్లో పింట్రెస్ట్ యాప్స్లో డౌన్లోడ్ చేసాం, సో ఆ ఇమేజ్ని క్లిక్ చేసుకొని మీరు ఓకే టిక్ చేసుకోండి. ఆ విధంగా డ్రాగ్ చేసుకోవచ్చు పెద్దగా, మీకు కావాలంటే జూమ్ చేసుకొని సెంటర్ తెచ్చుకోండి. సెంటర్ తెచ్చుకున్న తర్వాత ఒకవేళ మీరు సైజ్ తగ్గించుకోవాలి పెంచుకోవాలనుకున్నా కానీ మనకు చూడండి ఇక్కడ సైజ్ పైన ఆప్షన్ ఉంది కదా, సో పైన 3 డాట్స్ ఉంటాయి, అవి క్లిక్ చేసుకొని అందులో ఇమేజ్ సైజ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో విడ్త్ తగ్గించుకుంటా అంటే విడ్త్ తగ్గించుకోవచ్చు, ఒకవేళ మీరు హైట్ తగ్గించుకుంటా అంటే హైట్ తగ్గించుకోవచ్చు అనమాట. మీ యొక్క ఇమేజ్ యొక్క హైట్ విడ్త్ తగ్గించుకోవచ్చు ఇందులో ఇచ్చేసుకొని జూమ్ చేసుకోండి. మీకు ఎంతవరకు కావాలో అంతవరకు జూమ్ చేసుకొని ఉంచేసుకోండి. ఇంకా కావాలంటే ఇమేజ్ అనే ఆప్షన్లో వెళ్ళేసి ఇంకా కొంచెం తగ్గించుకోండి. మీకు అంటే మీకు ఏ సైజ్ కావాలనుకుని ఇందులో సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మీకు ఇమేజ్ 1000x ఆ విడ్త్లో కావాలంటే ఆ విడ్త్లో సెట్ చేసుకోవచ్చు, ఒకవేళ తక్కువ కావాలంటే తక్కువ చేసుకోవచ్చు. ఇచ్చేసుకొని ఎగ్జాంపుల్గా ఫుల్గా లైట్ చేసుకోండి. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఇచ్చేసుకున్నాక మనకు టాప్లో 3 డాట్స్ లెఫ్ట్ సైడ్లో ప్లస్ సింబల్ ఉంటుంది, సో ఆ ప్లస్ సింబల్ అనేది క్లిక్ చేసుకొని న్యూ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ, టెక్స్ట్ అనే ఆప్షన్ కదా. సో ఆ టెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి దాన్ని డబల్ ఒక ట్యాప్ సారి ట్యాప్ చేయండి ఫ్రెండ్. ఒకసారి ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా ఎడిటింగ్ ఆప్షన్ వస్తుంది. సో మనం కాపీ చేసిన మొత్తం కూడా దీంట్లో పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకుని అక్కడ ఓకే బటన్గా ఓకే బటన్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా టెక్స్ట్ అనేది అప్లై అయిపోతూ ఉంటుంది. మీకు కొంచెం జూమ్ చేసుకోండి, జూమ్ చేసుకుని ఆ విధంగా ఉంచే. సో కింద ఏనా ఆప్షన్ ఉందిగా, సో దాని మీద ట్యాప్ చేశారనుకోండి అవి ఫాంట్స్ అనమాట. ఏనా సింబల్ మీద క్లిక్ చేస్తే ఫాంట్స్, సో దాంట్లోకి వెళ్ళేసి ఫాంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి అక్కడ ఫాంట్స్ ఉందిగా. సో దాంట్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. మై ఫాంట్స్లోకి వెళ్ళచ్చు, ఫాంట్స్లోకి వెళ్ళచ్చు. మీకు నచ్చిన ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ ఫాంట్ ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో ఇచ్చేసుకొని, తెలుగులో కాబట్టి చాలా తక్కువనే ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా వస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు లైన్స్ అడ్జస్ట్ చేసుకోవాలనుకున్నా కానీ అక్కడ చూడండి స్పేసింగ్ లైన్ స్పేసింగ్ అనగా చూడండి, మీరు కావాలంటే కొంచెం హైట్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. అక్కడ లైన్స్ ఉన్నాయి కదా, ఆ లైన్స్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు, పైకి కింద కనుకోవచ్చు. అక్కడ పక్కన స్పేసింగ్ ఉంది చూడండి. సో ఆ విధంగా అనమాట, ఆ విధంగా జూమ్ అంటే లైన్కు వర్డ్కు డిస్టెన్స్ పెంచుకోవచ్చు, లైన్కు పెంచుకోవచ్చు. ఆ విధంగా చూసారు కదా. సో మీకు ఎలా అయితే నచ్చుతుందో అలా ఇచ్చేసుకోవచ్చు. అక్కడ ఇచ్చేసుకున్న తర్వాత మనం కలర్ ఎఫెక్ట్ కూడా నేను చెప్తాను ఎలా ఎడిట్ చేయాలి ఏందని కూడా మొత్తం కూడా. సో ఈ విధంగా ఇచ్చేసారుగా, ఇచ్చేసిన తర్వాత కలర్ అనే ఆప్షన్ ఉందిగా. సో ఈ కలర్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి అక్కడ మీకు కింద టెక్స్ట్ కనిపిస్తుంది కదా, ఆ టెక్స్ట్ మొత్తం కూడా మీకు ఒకే కలర్ రావాలనుకోండి అలా ఇచ్చేసుకోవచ్చు. రెండు వద్దు నాకు ఒకటే ఒక వర్డ్ రావాలనుకోండి, ఆ విధంగా ఓన్లీ నువ్వు అని ఇచ్చాను కదా. సో ఆ విధంగా ఇచ్చేసుకొని మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ ఇచ్చారనుకోండి. చూడండి నువ్వు అనే దానికి కలర్ అనేది అప్లై అయిపోతూ ఉంటుంది. ఒకవేళ పింక్ కావాలంటే పింక్ ఇచ్చేసుకొని అక్కడ టిక్ మార్క్ ఉందిగా, సో టిక్ మార్క్ ఇస్తే అప్లై అయిపోతూ ఉంటుంది. సో మీరు మళ్ళా ఈ ఫుల్గా ఇచ్చుకోవాలనుకోండి, చూడండి ఇప్పుడు నేను చెప్పాలన్నా అనే దానికి ఇచ్చాలనుకుంటున్నా, సో ఓన్లీ దాని వరకు ఇలా చేసుకోండి, దాని వరకే మార్క్ చేసుకొని మీకు ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ ఇచ్చారనుకోండి. సో దానికి మాత్రమే అప్లై అయిపోతూ ఉంటుంది. ఒకవేళ మీకు టోటల్గా రావాలనుకోండి ఫస్టే అదంతా ఇచ్చే ఉన్న టెక్స్ట్ మొత్తానికి ఇచ్చేసుకోండి మార్క్ అనేది, ఇచ్చేసుకొని మీకు నచ్చిన కలర్ అనేది ఇచ్చేసుకోవచ్చు. ఇచ్చేసుకున్న తర్వాతకి మనకి అక్కడ చూడండి మొత్తం ఇచ్చేయాలనుకుంటే ఇచ్చేసుకోవాలి, అది ఫాంట్ స్టైల్స్ అనమాట. అవన్నీ కూడా ఇచ్చేసుకున్నాక ఇక్కడ మనకు స్ట్రోక్ ఆప్షన్ ఉంది. స్ట్రోక్ అని తెలుసు, ఆ లైన్ చుట్టూ కూడా ఏమైనా బ్లాక్ కలర్ కానీ ఏదైనా రావాలనుకుంటే వస్తూ ఉంటుంది స్ట్రోకు. దాని పక్కన షాడో ఆప్షన్ ఉంది, షాడోని క్లిక్ చేసుకుంటే అక్కడ చూడండి ఎనబుల్ చేశారనుకోండి, షాడో మనకు బ్యాక్గ్రౌండ్గా షాడో అనేది అప్లై అయిపోతూ ఉంటుంది. కింద ఎనబుల్ ఉంది కదా, సో ఖచ్చితంగా ఆ బటన్ అనేది ఎనబుల్ చేయాలి. చూడండి చూసారు కదా, అలా మనకు షాడో అనేది ఆప్షన్ అయితే ఉంటూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్గా. మీకు ఆఫ్ చేస్తే చూడండి అలా వైట్గా వస్తూ ఉంటుంది, షాడో వేస్తే కొంచెం థిక్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎంబాసర్ ఉంది కదా, సో ఏదైనా స్మూత్గా ఉంటుంది టెక్స్ట్ అనేది మీ ఇష్టం, మీకు కావాలంటే ఉంచేసుకోండి, లేకపోతే లేదు ఫ్రెండ్స్, అందులో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. 3D టెక్స్ట్ అనగా, సో ఇంగ్లీషు అని తెలుగు కానీ 3D టెక్స్ట్ క్లిక్ చేస్తే కొంచెం మనకు 3D టైప్లో కనిపిస్తూ ఉంటాయి టెక్స్ట్ అనేది. ఇచ్చేసుకున్నాక మీరు ఇంకేమైనా
టెక్స్ట్ రాయాలనుకున్నారు అనుకోండి, మళ్ళీ ఆ ప్లే పైన ప్లస్ సింబల్ ఉంది కదా, సో దాన్ని టిక్ చేసుకుంటే టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసుకొని ఒకసారి ట్యాప్ చేయండి, దాన్ని ట్యాప్ చేస్తే ఇలా ఎడిటింగ్ ఆప్షన్ వస్తూ ఉంటుంది. సో అదంతా కూడా రిమూవ్ చేసి మీరు ఏమైనా రాయాలనుకుంటే, సో శుభోదయం రాయద్దాం అనుకున్నారనుకోండి, సో కొటేషన్ రాసి శుభోదయం లేదా గుడ్ నైట్ అట్లా రాస్తూ ఉంటారు కదా, సో అలా రాయాలనుకుంటే అలా రాసుకోవచ్చు. ఇచ్చేసుకొని మీకు ఎక్కడ కావాలన్నా అక్కడికి ఇచ్చేసుకోండి. దానికి ఏమైనా కలర్ ఇవ్వాలనుకుంటే కలర్ అనే ఆప్షన్కి వెళ్ళండి, ఫాంట్స్ ఇవ్వాలనుకుంటే ఫాంట్స్ అనే ఆప్షన్కి వెళ్ళండి. ఇక చూడండి మన థిక్ కలర్ ఇచ్చాను, థిక్ మీకు వద్దనుకుంటే తీసేసుకోవచ్చు. చూడండి అక్కడ ఇంటూ మార్క్ ఉందిగా, అది దాని మీద ట్యాప్ చేయండి, ఇంటూ క్రాస్ సింబల్ ఉందిగా, సో దాని మీద ట్యాప్ చేస్తే అప్లై అయిపోతుంది, అప్లై అవుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ వచ్చేసినట్టు. కలర్ ఉంది, మీరు ఓన్లీ టెక్స్చర్ గురించి వద్దులే కానీ కలర్లో మీరు ఓన్లీ సింగిల్ కలరే కాకుండా ఇక్కడ గ్రేడియంట్ అని ఉంది కదా, సో ఈ గ్రేడియంట్ అంటే మల్టిపుల్ కలర్స్, అంటే ఒకే దాంట్లో రెండు మూడు కలర్స్ వస్తూ ఉంటాయి, మల్టీ కలర్స్ అనమాట. సో అలా ఇచ్చేసుకోవచ్చు. ఇంకా మీరు వేరే కలర్స్ యాడ్ చేసుకోవాలనుకున్న కానీ కింద కలర్ ఉంది కదా, సో దానికి వెళ్ళేసి ఇంక చూడండి ఇలా మీకు నచ్చిన కలర్స్ అని కూడా యాడ్ చేసుకోవచ్చు, మల్టీ కలర్స్. సో ఇవైతే అంత బాగుండవు కొటేషన్కి, అయితే సింగిల్ కలరే బాగుంటాయి. సో దానికోసం కలర్ అనే ఆప్షన్ ఉంది, గ్రేడియంట్ కాకుండా కలర్ అనే ఆప్షన్కి వెళ్ళేసి మీకు నచ్చిన కలర్ అనేది బ్లాక్ కానో బ్లూ రెడ్ ఏది కావాలంటే అది ఇచ్చేసుకోవచ్చు. షాడో ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు కావాలంటే షాడో ఇచ్చేసుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే కొంచెం కొటేషన్ అనేది కొంచెం మీకు కెపాసిటీ తగ్గించుకోవాలనుకున్నా కానీ దానిలో కెపాసిటీ అనే ఆప్షన్ ఉంది కదా, సో దానికి వెళ్ళేసి తగ్గించుకోవచ్చు. ఇగోండి చూడండి కలర్ ఏ విధంగా స్ట్రోక్ ఇచ్చుకుంటే ఈ విధంగా మనకు బ్యాక్గ్రౌండ్లో స్ట్రోక్ ఆప్షన్ అనేది ఈ విధంగా వస్తూ ఉంటుంది. మీకు కావాలంటే స్ట్రోక్ ఆప్షన్ అనేది ఇచ్చేసుకోండి, కలర్ కూడా ఇచ్చేసుకుంటా అంటే ఇచ్చేసుకోండి. నేనైతే ఇక్కడ మీ అదంతా రిమూవ్ చేసి మీకు ఏమైనా నోమ్ నేమ్ ఉంటూ ఉంటాయి కదా, అంటే మీ నాదైతే హలో యాప్లో ఉంది జాను మేకింగ్స్ అని నా హలో యాప్ ఐడి ఫ్రెండ్స్, సో నేను అదైతే అది ఇస్తున్నాను. సో మీకు కావాలనుకుంటే మీకు ఒక ఏదో ఒక నేమ్ ఉంటుంది కదా, అంటే మీకు హలో యాప్ కానీ షేర్ ఇట్లో కానీ దేంట్లో షేర్ చాట్లో కానీ ఏదో ఒక ఉంటుంది కదా మీకు ఒక ఐడి, సో దాంతో మీ నేమ్తో కానీ ఎడిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇచ్చేసుకొని కెపాసిటీలోకి వెళ్ళేసి లైట్ కొంచెం తగ్గించేసుకోండి ఫ్రెండ్, ఎందుకంటే మన నేమ్ అనేది ఎక్కువ కనిపిస్తే ఎంత బాగుండదు చూడటానికి, సో లైట్కి ఇచ్చేసుకోండి. అలా నేమ్ అనేది మీ యొక్క లోగో అనమాట అది. సో అలా కాకుండా మీకు ఆల్రెడీ ఏమైనా లోగోస్ ఉన్నాయి అనుకోండి, అంటే మీరు ఆల్రెడీ ఒక లోగో అనేది క్రియేట్ చేసుకుని ఉంటే మాత్రం అక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, ఆ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. ఫస్ట్ దీన్ని కొంచెం చిన్న చేసుకొని ఆ ప్లస్ ఐకాన్ మీరు క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళేసి మీ దగ్గర ఉన్న ఆల్రెడీ ఎడిట్ చేసిన ఉంది కదా లోగో, ఆ లోగోని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్. నేను ఈ లోగో కూడా ఎలా క్రియేట్ చేయాలని కూడా ఆల్రెడీ ఒక వీడియో చేశాను, సో అది కూడా కింద డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఎవరికైనా కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్, సో ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని మీకు నచ్చిన లోగో అనేది ఇచ్చేసుకొని నా ప్రొఫైల్లో చెక్ చేసినా కానీ ఉంటుంది ఫ్రెండ్స్, సో లోగో అనేది ఎలా క్రియేట్ చేయాలనేసి. ఇవే కాదు వేరే వేరే మీకు నచ్చిన విధంగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు చాలా టైప్స్ ఆఫ్. సో ఇచ్చేసుకున్నాక మనకు మెమరీ కార్డ్ ఆప్షన్ పైన చూడండి ఒక బాక్స్ టైప్లో, దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా సేవ్ ఆప్షన్ అడుగుతుంది, మీరు డైరెక్ట్గా గ్యాలరీలో సేవ్ చేసుకోవచ్చు ఆ వీడియోని. నేను ఇప్పుడు మామూలుగా గ్యాలరీలో ఓపెన్ చేసి చూపిస్తాను ఆ ఇమేజ్ని మీకు. ఒక చూసారుగా ఇప్పుడు మనకు వచ్చేసింది ఇమేజ్ అనేది చూసారుగా, ఇలా మనకు ఆ యొక్క టెక్స్ట్ అదేవిధంగా మనకు లోగో అవేవిధంగా మనం ఈజీగా మన యొక్క లోగో అనేది టెక్స్ట్ అనేది ఆ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఎలాంటి వీడియోస్ కావాలనుకున్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగవచ్చు ఫ్రెండ్, నేను నాకు వీలైతే నచ్చితే ఆ విధంగా ఖచ్చితంగా చేస్తాను.